इंदिरा गांधी जयंती सदर्भंग टीपीसीसी रेवंत गांधी भवन आम चित्रपटा की पूलमाल वेसी गल निवा अन आम पोराटाल चित्रपटाल वीक्षार अन मीडिया तो माला नल्ल चट उपसंहरी भारत रईता विजय का अभिवर्णचार प्रजास्वाम्य देश में प्रजले बलवंत रेवंत व्याख्या देश सरहद सैनिक अदे स्फूर्ति रैतु उद्यम चार गुजरात नीचे बैलदेरी नागर व्यक्त देश मोता आक्रमितुला चूस्त मंपार केन्द्र में राजकीय मेम इधर इधर अनचंदी मोडी शालू देशा अंबानी अदानी कटिपे प्रयत्न चेस्ट विमर्शार नल्ल चट प्रधान मोदी मोदी उपसंहरी उंटे वंदला मंद रैत प्राणा पोवे कावनी दिल्ली सरहद देश रईतांग प्राणाल तेगी मरी पोरा केन्द्र प्रभुत्व मेडल वर्तार वारी पोराट फल रही नल्ल चट केसीआर तन खाता वेसको चूस्त रेवंत व्याख्या प्रजा को केसीआर मीद विश्वास लेदान इक इला चिल्लर राजनी ఈ రైతు ఉద్యమాలకు అనుకూలంగా ఈ రైతు ఉద్యమాలను మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది కాంగ్రెస్ శ్రేణుల అండతోటి ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు రైతులు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేశారు ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాల మీద అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతులను చైతన్యవంతం చేసి తెలంగాణ కాంగ్రెస్ శాఖ కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం చేసింది అయితే ఈ రోజు దురదృష్టకరం మొదటి రోజే ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకొనుంటే వందలాది మంది రైతుల ప్రాణాలు దక్కేవి ఈ 13 నెలలు ఢిల్లీ సరిహద్దులో చలికి వానకు ఎండకి ఎండి వందలాది మంది ప్రాణాలను తీసుకున్న తర్వాత మోడీ గారు వెనక్కి తీసుకున్నారు దీనికి మోడీ గారు భారీ మూల్యం చెల్లించాల్సిందే ఈ రోజు మోడీ గారు ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నాయనే ఆలోచనతో उत्तर प्रदेश अधिकार दुख तो चटाली इदे चटाली मुझे जरूरी वंदला मंदिर राणा दखे इला वाला प्राणाल बलिदी नर रूप राक्षस नरेंद्र मोडी शिक्षा बाध्यता देश प्रति पौर प्रति रईत आधार पड़ी इला देश रैत నరేంద్ర మోడీని క్షమించే సమస్యనే లేదు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు కూడా ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా తిరస్కరించమని పదే పదే కేసీఆర్ గారి మీద పోరాటం చేసి రాష్ట్ర శాసనసభలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్జైన్మెంట్ మోషన్ ఇచ్చి ఈ నల్ల చట్టాలను తిరస్కరిద్దామంటే మా వాళ్ళని ఎత్తి బయటపడేసిండు నరేంద్ర మోడీకి అనుకూలంగా కేసీఆర్ వ్యవహరించారు చేవెల నియోజకవర్గ ఎమ్మెల్యే కాళ యాదయ్య శుభోదయం కార్యక్రమం నిర్వహించారు శంకర్పల్లి మండలంలోని అలంకాన్గూడ చిన్నారెడ్డి గడ్డ గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు తన దృష్టికొచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేస్తానని తెలిపారు పటంచెరులోని శ్రీరామనగర్ కాలనీలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పర్యటించారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పటంచెరులోని శ్రీరామనగర్ కాలనీలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పర్యటించారు డ్రైనేజ్ సమస్యను పరిశీలించారు పలు చోట్ల డ్రైనేజ్ బ్లాకేజీలను గమనించిన కార్పొరేటర్ స్థానిక జీహెచ్ఎంసీ అధికారులను పిలిపించి వెంటనే పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు డివిజన్ ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటానని సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నామని మోడీ ప్రభుత్వం ప్రకటించింది ఈ విషయంపై టిపిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నల లక్ష్మయ్య స్పందించారు నూతనంగా తెచ్చిన చట్టాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ముందు నుంచే కాంగ్రెస్ హెచ్చరిస్తోందని అన్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోని నిర్ణయం తీసుకున్నారని వివరించారు ఉత్తర భారతదేశంలో జరిగిన బై ఎలక్షన్ లో బీజేపీ ఘోర పరాభవం పొందిందని మూడు నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే పంజాబ్ ఉత్తరప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతామనే భయం ప్రధాని మోదీకి కలిగిందని అన్నారు
అందుకే ఈ కపట నిర్ణయం తీసుకున్నారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా రైతుల పక్షాన ఉన్నట్టు నటిస్తోందని విమర్శించారు. రైతులకు మద్దతు ధర ప్రకటించారని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ కేసీఆర్ చెవికి ఎక్కడం లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత పెరుగుతుండటంతో బజార్లో పడి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. రోడ్డు మీద పడ్డ టీఆర్ఎస్ ఇక ప్రగతి భవన్ కు వెళ్ళలేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు పార్లమెంటరీ వ్యవస్థ చట్టాలు తర్వాత ఆర్డినెన్స్ కాకుండా తీసుకొచ్చే విధానం అవకాశాలు ఇవ్వకుండా చేసిన చట్టాలు తిరిగి వాపసు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఇందులో రాజకీయ కోణం కనపడతా ఉంది. మేము మొదటి నుంచి చెప్తే దానికి బుర్రకెక్కలే. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఒకవైపు ఉత్తర భారతదేశంలో మొన్న జరిగిన బై ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది కాబట్టి డబ్బులు వెచ్చించి ఎమ్మెల్యేలను కానీ ప్రభుత్వాలు మార్చినా ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చట్టాలు రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించి మళ్ళీ కలబొల్లి మాటలు మాట్లాడుతున్నాడు. కన్నీరుగా మొసలి కన్నీరుగా. అందుకే మేము మొదటి నుంచి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఇవాళ ఇందిరాగాంధీ గారి జన్మదినం. ఈ దేశంలో ఎటువంటి కార్యక్రమాలు చేశారయ్యా? సంపన్న వర్గాల వారి రాజభరణాలు రద్దు చేసి దేశ సంపద లోపల 45% వ్యవసాయం మీద ఆధారపడ్డ రంగానికి అప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తలో 80%. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అగాల వర్షాల కారణంగా కల్లాల వద్ద కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం నీటి పాలయ్యే ప్రమాదం ఉందని వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన ధాన్యం ప్రకృతి వైపరీత్యాల కారణంగా నీటి పాలయ్యే ప్రమాదం పొంచి ఉందని చాడ ఆందోళన చెందారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడం భారత రైతాంగం సాధించిన ఘన విజయంగా వ్యాఖ్యానించారు. మూడు వ్యవసాయ చట్టాలని ప్రధానమంత్రి ఈరోజు ఉపసంహరించుకోవడం రద్దు చేస్తానని ప్రకటించడం హర్షదాయకమైంది. ఇది నిజంగా ఫాసిస్ట్ ప్రభుత్వంపై ఫార్మర్స్ విక్టరీ. ఈ ఫాసిస్ట్ ప్రభుత్వంపై రైతులు సాధించిన విజయం అని సిపిఐ అభిప్రాయపడుతున్నారు. ఇంకో అభిప్రాయం చెప్పాలంటే పోరాటం యుగం మనది, పోరాడితే జయం మనదే అనే నినాదానికి పూర్తిగా అర్థం అవుతుంది. సంవత్సరం పాటు రైతన్నలు వర్షంలో తడుస్తూ ఎండలో ఎండుతూ చలికి వణుకుతూ గజగజలాడుతూ పట్టుబిడని విక్రమార్కులాగా ఎర్ర కోట దాకా కూడా వెళ్ళి ఢిల్లీ కోటను తరిగేటట్టు చేసి మనము ఓదార్చడానికి అధికారులు మన అలాగే పెద్దలు తక్షణమే స్పందించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళపై నైతిక బాధ్యత ఉన్నది, అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత. అందుకని తక్షణమే ఈ వడ్లన్నింటినీ కొనుగోలు చేయడానికి కొనుక్కోవాలా? ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపడుతున్న రైతన్నని అసలు పంటలు పండించడానికి కష్టపడాలి, పంటలు పడిన తర్వాత అమ్ముకోవడానికి కష్టపడాలి, అమ్ముకోవడానికి మరి ఏదైతే ఉందో ఆవేదన పడాలి, మానసిక వేదకు గురి కావాలి. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే తెలంగాణలో ఉన్నటువంటి కల్లాల దగ్గర అంటే కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్న వడ్లను యుద్ధపాతికవాదిగా మరి ట్రాన్స్పోర్ట్ తర్వాత ప్యాకేజ్ అంతా ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా దానిపైన పెట్టి దృష్టి పెట్టి కేసీఆర్ తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తుంది. మోడీ కూడా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి వడ్లన్నింటి కొనుగోలు చేయడానికి సీరియస్గా శ్రద్ధ వహించాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా రామంతపూర్ కోదండరామ లింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేశారు. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో శివునికి 100,000 బిల్వ పత్రాలతో రుద్రాక్షతో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతో శివనామ స్మరణలతో ఆలయాలు మారుమోగాయి. రామంతపూర్లోని కోదండరామ లింగేశ్వర స్వామి ఆలయంలో అక్కడి నుండి మా ప్రతినిధి కుమార్ మరింత సమాచారం అందిస్తారు. ఓం నమ హరహర మహాదేవ్. ఉదయం నుంచే ఈరోజు శివనామస్మరణతో ఆలయాలని కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకి క్యూ కట్టారు. కొన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మనం రామంతపూర్లోని కోదండరామ ఆలయంలో ఉన్నాం. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి శివునికి కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మనతో పాటు పంతులు గారు ఉన్నారు, ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచే భక్తజన సందోహం ప్రారంభమైంది. ఈరోజు పూజలో భాగంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, తదుపరి 100,000 బిల్వార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. శివయ్యకు ఏకైక బిల్వపత్రేణ కోటి యజ్ఞం ఫలం లభేత్,
ఒక్కబత్రం వేస్తేనే చాలు ఎన్నో యజ్ఞాల ఫలితం వస్తుందని మన పెద్దల పురాణంలో చెప్పారు. అటువంటిది ఈ రోజు లక్ష బిల్వాలను భక్తి ప్రవృత్తులతో మనం శివయ్య కర్పిస్తామంటే ఇది నిజంగా మనమందరం చేసుకున్నటువంటి సుకృతం. శివుడికి విష్ణుకి ప్రీతికరమైన రోజు. ఈ రోజు 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే, ధ్వజస్తంభం దగ్గర వెలిగిస్తే శివుడికి విష్ణుకి ఇద్దరికి అర్పించినట్టు అవుతుంది. ఈరోజు జనాలు పొద్దున 4 గంటల నుంచి ఆలయానికి వచ్చి తమ తమ పూజలు చేసుకుని సంతోషంగా వెళ్తున్నారు. సో అందరూ ఈరోజు పూజలు చేసుకొని తన కోరికలను నెరవేరాలని కోరుతూ స్వామికి పూజ చేస్తే వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి, ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారు. మాసంలో బాగా పూజలు జరుగుతాయండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, లక్షోత్తుల పూజ చేస్తారు, ఆ తర్వాత రుద్రాభిషేకం కూడా చేస్తారు. అమ్మవారికి కూడా పూజలు బాగా జరుగుతాయి. ఈరోజు విశేష పూజలు కూడా చాలా బాగా చేస్తారు. మేము ప్రతి నిత్యము వస్తాము. తర్వాత సాయంత్రము ఆకాశ దీపం కూడా పెడతారండి. ఈరోజు ఇక్కడ రామంతపూర్లోనే ఉంటాం కాబట్టి మేము ప్రతిసారి వచ్చేసి ఇక్కడ పూజలో పాల్గొంటాము. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి విశేష పూజలు కూడా జరుగుతాయండి. ప్రత్యక్షమైనది చాలా మంచిది. ఎవరైనా కానీ మేము ఈ 10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరం వచ్చి తెల్లవారుజామునే 5 o'clock వచ్చి 5:30 వరకు వచ్చి పూజలు చేసి వెళ్తాము. రాములవారి భజన కూడా చేస్తాము. మంచిగా ఉంటుంది. అందరు గల్లీ నివాసులు అందరూ వచ్చి చేస్తారు. చాలా మంచిది ఉందండి. చాలా చాలా మంచిగా జరుగుతుంటే ఏదైనా మంచిగా కనిపిస్తుంది. ఏరు కోరుకున్నా కానీ అది అవుతుంది, బాగుంటుందండి. రామంతపూర్లోని శ్రీ రామలింగేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు ప్రతి కార్తీక మాసంలో జరుగుతాయి. ఎవ్రీ డే స్పెషల్గా జరుగుతాయి. ఇక్కడ మాకు మాత్రం ఇక్కడికి వచ్చిన చాలా సంతోషంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ పూజార్లు వచ్చి ఇక్కడ అభిషేకాలు, అర్చనలు, హోమాలు, వినాయకుడికి పూజ, గణపతి హోమము, ఇవన్నీ ప్రత్యేకతలు బాగా జరుగుతాయి ఇక్కడ. ఇక్కడ ఎంతో మాకు ఇక్కడికి వచ్చినందుకు ఎంతో సంతోషకరంగా ఉంటుంది. మేము ప్రతి సంవత్సరంకి వచ్చి ఇక్కడ మేము అర్చనలు, అభిషేకాలు చేయించుకుంటాము. మాకు ఈ టెంపుల్కి వచ్చినందుకు ప్రతి సంవత్సరం మాకు ఏదో ఒక విశేషంగా బాగా సంతోషకరంగా జరుగుతుంది. మేము అనుకున్న కోరికలు తీరుతాయి. మేము ఏది అనుకుంటే అది జరుగుతుంది ఇక్కడికి వచ్చినందుకు. కర్మన్గఢ్ హనుమాన్ దేవస్థానానికి కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తుల రాక కొనసాగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తుల అవసరాల నిమిత్తం ఏర్పాట్లను చేశారు ఆలయ నిర్వాహకులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కలకలలాడాయి. పూల తోరణాలు, అఖండ దీపారాధనలతో ఆలయం అంత ఆహ్లాదకరంగా మారింది. దేవాలయంలో శివనామస్మరణతో మారుమోగింది. ఆలయానికి వచ్చిన భక్తుల చేత దంపతులతో ప్రత్యేక హోమాన్ని చేయించారు ఆలయ నిర్వాహకులు. తబలపై నవరాగ తరంగాలను పలికించి అబ్బురపరిచిన కొండపల్లి చిదంబర నటరాజు, ప్రపంచ ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు ఎల్లా వెంకటేశ్వరరావు రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి పాల్గొని కొండపల్లి చిదంబరరాజును అభినందించారు. 18 తబలాలపై ఏకకాలంలో నవరాగాలు పండించడం మహా అద్భుతమని బేరి వెంకటయ్య వెంకటమ్మ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ బేరి రామచందర్ యాదవ్ అన్నారు. పాట, శృతి, లయ, రాగం తాళ్లపై పట్టు సాధిస్తేనే తప్ప ఇలాంటి సాహసం చేయలేరన్నారు. కళలను, కళాకారులను బతికించేందుకు తమ వంతు సహాయాన్ని అందిస్తామని రామచందర్ యాదవ్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా కళాకారులను ఆదుకోవాలి, కళను ఆదరించాలి. కాబట్టి మా ఒక శ్రీ బేరి వెంకటయ్య వెంకట మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో ఇలాంటి ప్రోగ్రామాలు మా ఊర్లో పెట్టడం జరుగుతుంది. ఈ మన కళలు అంతరించిపోతున్న సమయంలో కళలను బతికించాలని చెప్పేసి మన నిజంగా కూడా ఇలా నటరాజు గారు ఇలా అద్భుతంగా ఒక తబలపై నవరాగాలు అనేది చాలా గొప్ప విషయం. అది మరి ఇలాంటి కళాకారులని ప్రభుత్వాలు ఆదరించాలి, వాళ్ళని గౌరవించాలి. కాబట్టి ముఖ్యంగా వాళ్లకు సరైన గౌరవం దక్కాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, మరి ముఖ్యంగా ఏదైతే మారుమూల గ్రామాలల్లో ఇలాంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నిజంగా మా బేరి శ్రీ బేరి వెంకటయ్య వెంకటమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా గ్రామాలలో అయితే ప్రోగ్రామ్ చేయిస్తున్నాం. మరి అవకాశం ఉంటే సార్ని కూడా ఇంకోసారి మేము మళ్ళీ రవీంద్ర భారతి గారిని ఇంకా వేరే ఏదైనా ప్రోగ్రామ్ పెట్టేయాలని మా ఒక ట్రస్ట్ ద్వారా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాము.
మా గురుగారు ఎల్ల వెంకటేశ్వర గారు 9 మృదంగాలతో ప్రయోగం చేశారు నవ మృదంగ బ్రహ్మాన్ని ఆ స్ఫూర్తి ఆ యొక్క సంకల్పంతో నేను కూడా నంబర్ కిషోర్ దాదాపుగా 18 తపలాలు పైన అంటే 9 వాయిదాలు 18 తపలాల మీద నవరాగాలు చేసి ఎలా ఉందో కాన్సెప్ట్ ఆలోచన వచ్చింది తను ఎలా పలుచుకోవాలి రాగాలు ఎలా చేర్చుకోవాలి ఇప్పుడు వైలెన్ ఉంటుంది వైలెన్లో ఆటోమేటిక్గా వాయించేస్తారు ఒక కీర్తన ఒక అనమయ పాటలాల మీద చేయాలంటే అది ఒక డిఫరెంట్ యొక్క నాదంతో ఉన్నది కాబట్టి వాటి ఆయా శృతుల్లో అనుగుణంగా చేసుకుంటూ ఎందుకంటే ఇది చేయాలంటే పాట రావాలి శృతి రావాలి లయ ఉండాలి తబలా వాయిద్యాలు లయ వస్తే సరిపోతుంది కానీ అలా కాకుండా ఇలా వాయించాలంటే శృతి ఉండాలి రాగం తెలిసిండాలి పాట తెలిసిండాలి తాళం తెలిసిండాలి ఇవన్నీ తెలిస్తేనే ఈ తబలా పైన ప్రయోగం చేయాలి నేను కూడా చేయాలి కాబట్టి ఎందుకంటే మనిషి జీవితం అశాశ్వతం కాబట్టి మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి ఆ సాధించాలన్న తపనతో ఈరోజు ఇలా చేశాను నేను ఎందుకంటే మా గురువు గారు చూశారు గిన్నీస్ రికార్డ్ ఎక్కారు మనిషి ఎందుకంటే రకరకాల కోట్లు సంపాదిస్తారు అంటే అలా సంపాదించే వాళ్ళు లక్షలు ఉంటారు తాను మళ్ళీ సీఎం అయ్యాక అసెంబ్లీలో అడుగు పెడతానని అంతవరకు సభలో అడుగు పెట్టబోనని నారా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు సభలో తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు ఏ పరువు కోసమైతే తాను తాపత్రయ పడ్డానో దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు చివరకు తన భార్య ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నారా చంద్రబాబు సభలో ఎన్నో చర్చలను చూశాం కానీ ఇంత దారుణంగా సభ జరగడాన్ని ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ముఖం చూడాలనుందని సీఎం జగన్ అన్నప్పటికీ తాను పట్టించుకోలేదని చెప్పారు ఈ సభలో తాను ఉండలేనని మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని సభలోని అందరికీ నమస్కారం చేస్తూ బయటకు వెళ్లిపోయారు ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి బయటకు వచ్చేశారు అడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు చెప్పండి మరి ఈరోజు అధ్యక్ష ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసరమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి చెప్పండి సార్ అడార అధ్యక్ష నా కుటుంబం నా భార్య విషయం కూడా ఏ అవసరం చేసుకొచ్చే ధర్మాన్ని కాపాడగలిగితే నేను మళ్ళీ ముందుకెళ్తా ఆ విషయం ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటా ప్రజాక్షేత్రంలో నడిపేది అధర్మమే గెలుస్తుందా ధర్మం గెలుస్తుందా అనేది ప్రజలే నిర్ణయించాల్సిన అవసరం ఉంది నా కోసరం ఎవరేం పనిచేయాల్సిన పని లేదు ఎందుకంటే నాకు ఇంకొక కొత్త రికార్డు క్రియేట్ చేయాలనో ఇంకొక 5 ఏళ్ళు సీఎంగా ఉండాలి నాకు లేదు ఆ కోరిక కూడా లేదు రాజకీయాల్లో విలువలు పడిపోయిన సందర్భంలో ఇంత నీచంగా ఇంత ఎప్పుడు రాని వ్యక్తులను కూడా గౌరవంగా బ్రతికే వ్యక్తులను కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చాలా దుర్మార్గం ఆ బాధ ఆ హ్యూమిలియేషన్ నా లైఫ్లో నేను మర్చిపోలేను 40 ఏళ్ళు నేను పనిచేసింది ఇలాంటి వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకోవడానికి అనేది ఇంకా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అసలు సంబంధం లేని టాపిక్లు తానే తీసుకొస్తాడు సంబంధం లేకుండా తానే మాట్లాడతాడు మాట్లాడిన దాని మీద స్పందన అంతో ఇంతో ఇటువైపు నుంచి కూడా న్యాచురలీ వస్తుంది తానంతటి తానే దాన్ని ఇన్స్టిగేట్ చేస్తూ ఉంటే న్యాచురలీ ఇటువైపు నుంచి కూడా స్పందన అనేది న్యాచురలీ ఉంటుంది ఆ స్పందన అనేది ఏదైతే ఇటువైపు నుంచి వచ్చిందో వీళ్ళు ఎటువంటి మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటప్పుడు చెప్పిన ఎటువంటి మాటలు కూడా ఇక్కడ నోటి నుంచి రాలేదు మాట్లాడలేదు ఎక్కడా కూడా కుటుంబ సభ్యుల గురించి కానీ తానే మాట్లాడటమే జరిగింది కానీ మా వాళ్ళు చెప్పేదాని ప్రకారం మా చిన్నాన్న గురించి కానీ మా అమ్మ గురించి కానీ మా చెల్లెల గురించి కానీ ఇంకొకరి గురించి కానీ తానే ప్రస్తావించాడు కానీ ఎక్కడ ఇటువైపు నుంచి అటువంటి ప్రస్తావన ఎక్కడా కూడా జరగలేదు అని చెప్పి క్లియర్ కట్గా మన సభ రికార్డ్స్ చూసినా కూడా తెలుస్తుంది నెల్లూరు చిత్తూరు కడప జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది దీంతో ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులను పంపారు సీఎం జగన్ బాధితులను ఆదుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని ఆదేశించారు బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని స్పష్టం చేశారు ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ తెలిపారు
గండ్లుపట చెరువుల వద్ద యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోనున్నారు. రిజర్వాయర్లు చెరువుల దగ్గర ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ చర్యలు చేపట్టాలని సీఎం జగన్ సూచించారు. రైలు విమానాల రద్దీన నేపథ్యంలో తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా ఉంటారని సీఎం జగన్ అన్నారు. ప్రమాదకర పరిస్థితిలో యాత్రికులు కిందకు రాకుండా పైనే ఉంచరని ఆదేశించారు. భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో జనజీవనాన్ని స్తంభింపజేసింది. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ముంపు ప్రభావం ఎక్కువగా ఉంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో నది పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. గుండ్లూరు, శేషమాభపురం, మాదందపల్లి గ్రామాలు మునిగాయి. చెయ్యేరు నది నుంచి నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల వరద పోటెత్తింది. దీంతో నందలూరు పరివాహక ప్రాంతంలోని మండపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో చెయ్యేరు వరదలో సుమారు 30 మంది కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. రాజారాంపేట మండలం రామాపురం వద్ద వరదలు ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. భయాందోళనకు గురైన ప్రయాణికులు ఆర్టీసీ బస్సుపైకి ఎక్కి గగ్గోలు పెట్టారు, సహాయం కోసం అర్థించారు.